పల్లెసీమ ప్రజలకు నాణ్యతతో కూడిన వైద్యం అందించేందుకు పట్టణాలలో ఉండే ఆసుపత్రికి దీటుగా మండల కేంద్రమైన పాపన్నపేటలో శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ఎంతో శుభప్రదమని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి పేర్కొన్నారు. శనివారం పాపన్నపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటేశ్వర ఆసుపత్రిని మెదక్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ హాస్పిటల్ కు దీటుగా పాపన్నపేటలో ప్రైవేట్ హాస్పిటల్ స్థాపించడం శుభ పరిణామమని పేద ప్రజలకు అందుబాటులో హాస్పిటల్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. హాస్పిటల్లోని అన్ని వార్డులను తిరుగుతూ విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేసిన హాస్పిటల్లో వసతులు బాగున్నాయని నిర్వాహకులను ఆనందంలో ముంచెత్తారు. ఆమె వెంట టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్మరి జగన్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు సోములు, మండల అధ్యక్షులు గడిల శ్రీనివాస్ రెడ్డి, పాపన్నపేట సర్పంచ్ తిమ్మయ్య గారి గురుమూర్తి గౌడ్, పాపన్నపేట తహసీల్దార్ లక్ష్మణ్ చారి, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కుబేరుడు, వివిధ గ్రామాల నాయకులు బాలాగౌడ్, సొంగ దుర్గయ్య, కుర్తివాడ శ్రీనివాస్, ఎంకేపల్లి సర్పంచ్ మల్లేశం, మల్లంపేట సర్పంచ్ బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. శివశ్చ నారాయణ శుక్ర.